రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో చర్చలు జరుపుతామని చెప్పారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలన్నదే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల ఖర్చు తగ్గిందని చెబుతున్నారని, నిజంగా ఖజానాకు ఆదాయం సమకూరితే అభినందనీయమన్నారు లక్ష్మీనారాయణ. మా స్టాండ్ పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేయాలనేటువంటిది మా స్టాండు. ఆ జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 5 మాసాలు అవుతుంది, దాని మీద ఇవాళ కూడా మనం ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు పత్రికల్లో చూసాం. పోలవరం మీద అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి, ఎంక్వైరీ చేయాలి, ముఖ్యంగా 6.5 ప్యాకేజీలో అనేటువంటి విషయాల మీద. వీటన్నిటినీ అట్లాగే అసలు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు 5 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి, పోలవరం నిర్మాణం విషయంలో ఈ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకసారి ఫిజికల్గా చూసిన తర్వాత కానీ రేపు మాట్లాడతాం.